నమస్తే అండి, నా పేరు డాక్టర్ శిరీష ఫ్రమ్ హైదరాబాద్. సో చాలామంది పళ్ళు బాగా శుభ్రం అవ్వటానికి గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేస్తే పళ్ళు బాగా తెల్లగా కూడా అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. సో నిజానికి ఇది ఒక అపోహ మాత్రమే. పళ్ళు గట్టిగా బ్రష్ చేయడం వలన మీ పళ్ళకి నష్టమే కానీ లాభం ఏమీ లేదు. సో ఇలా చేస్తే మన పళ్ళ పైన ఎనామల్ అనేది ఉంటుంది. సో ఆ ఎనామల్ లేయర్ బై లేయర్గా పోయి పళ్ళు సెన్సిటివ్గా మారటం అనేది జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా చిగుళ్ళు అవి ఉన్న స్థానంలో నుండి కూడా జరిగిపోయి వేరియస్ రకరకాల చిగుళ్ళ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో పళ్ళు గట్టిగా బ్రష్ చేయడం అన్నది బాగా శుభ్రం అవుతాయి గట్టిగా బ్రష్ చేస్తే అని అనుకోవడం కేవలం ఒక అపోహ. అండ్ చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ రోజు టూ టైమ్స్ బ్రష్ చేస్తున్నాం డాక్టర్, అయినా ఏదో ఒక డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూనే ఉన్నాయి అని అంటుంటారు. సో పళ్ళు టూ టైమ్స్ బ్రష్ చేయడం ఎంతైతే ఇంపార్టెంటో, కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నామా లేదా అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎవ్రీడే బ్రషింగ్ అన్నది మనము 2-3 నిమిషాలకి మించి చేయకూడదు. అండ్ పళ్ళు టూత్ బ్రష్ పట్టుకునేటప్పుడు కూడా మనము టూత్ బ్రష్ నార్మల్గా అరిచేతిలో పట్టుకొని బాగా గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల అరిచేతిలో పట్టుకోవడం వల్ల బేసిక్ ఏమవుతుంది అంటేనంటే బాగా ఎక్కువ ప్రెషర్ పడి పళ్ళు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అరిచేతిలో కాకుండా మీరు మీ వేళ్ళతో పట్టుకొని సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేశారు అంటేనంటే ఎంతైతే ఫోర్స్ పడాలో పళ్ళ పైన అంతే ఫోర్స్ పడి పళ్ళు అన్నవి నీట్గా క్లీన్ అవుతాయి. ఇది కాకుండా టూత్ బ్రష్ 3 నెలలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ చాలామంది ఎట్లా అంటే వారంలోనే అరిగిపోతుంది టూత్ బ్రష్ అని అంటూ ఉంటారు. ఎందుకు అంటేనంటే గట్టిగా ప్రెషర్ వేసి చేస్తే ఏమవుతుంది అంటే వారం రోజుల్లో ఏంటి అప్పుడప్పుడు 2-3 రోజుల్లో కూడా అరిగిపోతూ ఉంటుంది. సో ఒక టూత్ బ్రష్ ఎంత సాఫ్ట్దైనా ఎట్లాంటి టూత్ బ్రష్ అయినా కానీ 2-3 మంత్స్ అన్నది అరిగిపోకుండా ఖచ్చితంగా పనిచేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీ టూత్ బ్రష్ బాగా తొందరగా అరిగిపోతుంది లేకపోతే తొందరగా పాడైపోతుంది అంటే మీరు ఎక్కువ ప్రెషర్ వేసి బ్రష్ చేస్తున్నట్టు. సో పళ్ళు బాగా గట్టిగా రుద్ది బ్రష్ చేసుకుంటే పళ్ళు బాగా శుభ్రం అవుతాయి అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. సో దీనివల్ల ఎన్నో డెంటల్ ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోవడం తప్ప పళ్ళు బాగా శుభ్రం అవడమో లేదా తెల్లగా అవడమో అన్నది జరగదు.